గజ్వేల్ లో భాజపా నేత ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేను ఇక్కడ ప్రాంతానికి కొత్త కాదు. వాస్తవంగా నేను 1992 1992 లో మొట్టమొదటిగా బతకొచ్చింది వర్గల్ గ్రామం. నాది సాకారంలో ఒక ఫామ్ లీజ్ తీసుకొని నా జీవితం మొదలుపెట్టిన. ఆ పక్కకున్న ఊర్లో పెద్ద పౌల్ట్రీ ఫామ్ కట్టుకొని జీవనం కొనసాగించిన. శిలాసాగర్లో రిమ్మనగూడలో కొక్కొండ కొత్తూరులో అనేక దిక్కుల ఒక 10-12 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా నేను పాములు ఉండే కానీ లేరు. అనేక సంవత్సరాలు ఈ ప్రాంత రైతులు. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే రాధాకృష్ణ దేశపాండ అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉండే. ఆ అధ్యక్షుడు నా దగ్గర ఈ పని కోసం వచ్చినప్పుడు, పని అంటే నేను బండి పెట్టి బిడ్డ మీటింగ్ సపోర్ట్ చేయ బిడ్డ అని చెప్పి వచ్చినప్పుడు పరిచయం అండి. వచ్చి వచ్చి నువ్వు ఇంకా అవగాహనతో ఉన్నావు, ఎందుకు టిఆర్ఎస్ ఉద్యమంలో జాయిన్ అయితే లేవు, ఇంత క్లారిటీ ఉన్నది కదా, నీకు పోరాట చరిత్ర ఉంది కదా అని చెప్పి నన్ను అడిగితే మెల్లమెల్లగా మాట కలిసి మొలుగు మండలం మొలుగు గ్రామం ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో నేను జాయిన్ అయినా. 2002లో మొలుగులో ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో నేను టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ దాకా ఇక్కడ తిరిగినా నేను. 1 ఇయర్ దాకా తిరిగినా నేను చూస్తే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వు ఇక్కడ ఎందుకు తయారు, నీ ఊరు ఎక్కడ అని అన్నాను. నాది హుజురాబాద్, నాది కమలాపూర్ చెప్తే నేను పోయిన 20 ఏళ్ల కాలం నీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డను నేను. నా చరిత్ర నేను చెప్పుకోవాల్సిన అక్కడ లేదు. నేను కొత్త కాదు, నా మాటలు కొత్త కాదు. సందర్భం వస్తే ఈ బిడ్డ ఎటువైపు ఉంటాడో అవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి ఆ జోలికి ఫోన్ నేను. 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటో, ఆనాటి సమైక్య రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రులతో ఏం కొట్లాడినామో అదంతా తెలంగాణ ప్రజల గుండెల్లో సజీవంగా ఉంది అని చెప్పి నమ్ముతున్నా. ఇప్పుడు నేను చాలాసార్లు నీ మధుర క్షణాలు ఏంటి అని చెప్పి అడుగుతారు అప్పుడప్పుడు. నీ మధుర క్షణాలు ఏమని చెప్పి అడుగుతూ ఉంటారు. మనిషికి గుర్తుండే జ్ఞాపకాలు ఏంటి అని చెప్పి అడుగుతుంటారు. నేను చెప్తా ఎప్పుడు నాకు మధుర క్షణాలు, నాకుండే తీపి జ్ఞాపకాలు. ఆనాటి ఆంధ్ర శాసనసభలో నా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని 3 గంటల పాటు ఆవిష్కరించిన క్షణాలే నా మధుర క్షణాలు అని చెప్పి చెప్తా. నాకు ఒక తెలంగాణ బిడ్డ 78 సంవత్సరాల మహామేధావి ఆయన, ఒక రచయిత, ఒక ప్రొఫెసర్గా ఉన్న ఆయన నాకు ఒక సన్మాన పత్రం ఇచ్చిండు. బిడ్డ నీ ముఖాన్ని డైరెక్ట్ చూడలే, టీవీలలో చూసిన నేను. నీతో నాకు పరిచయం లేదు, కానీ నీ గురించి ఒకటి రాయాలనిపించింది, రాసి నీకు ఇయ్య ఇస్తున్నా అని చెప్పి ఇచ్చినప్పుడు అది చదివినప్పుడు కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆయన ఒక ఆయన ఒక మాట రాసిండు, అంటే మా పోరగాడు కూడా, మా తెలంగాణ పోరగాడు కూడా ఇంత గొప్పగా మాట్లాడుతానని చెప్పి ఇప్పుడు అనుకోలే బిడ్డ అని చెప్పి చెప్పిండు ఆయన. అట్లా అనేక ఉదంతాలు ఉన్నాయి. 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ఎట్లా ఆవిష్కరించినామో,
అనగారిన వర్గాల జాతుల సమస్యల మీద కూడా అట్నే గుంతెత్తిండు ఈ బిడ్డ. ఇందిరా పార్క్ దగ్గర ఎవరు టెంటేసి నాకు ఈ సమస్య ఉందని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి గొంతు అయిన బిడ్డ ఈటల గుర్తు పెట్టుకోండి. అదంతా ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో మేము ఆర్టీసీ సంఘాన్ని పెట్టినాం మా అశ్వత్థామ నాయకత్వంలో. తెలంగాణ ఉద్యమంలో మున్సిపాలిటీ కార్మికుల సంఘం పెట్టినాం మేము. ఆర్టీసీ అతి తక్కువ కాలంలో విజయం సాధించింది మీకు తెలుసు. నా మున్సిపల్ కార్మికులు గోపాల్ నాయకత్వంలో అతి గొప్ప విజయాన్ని సాధించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మున్సిపల్ కార్మికులు అయ్యా మా ముఖ్యమంత్రి కదా మీరు, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి కదా అని చెప్పి భావించి వాళ్ళు సమ్మె చేసిండు. మొట్టమొదటి సమ్మె 2015లో మున్సిపల్ కార్మికులు మా జీతభత్యాలు పెరగాలని మా బతుకుల్లో వెలుగు నింపాలని సమ్మె చేస్తే నా రాజ్యంలో సమ్మెకు ఆస్కారం లేదు, ఇచ్చేవాడు నేను, పుచ్చుకునేవాళ్ళు మీరనే పద్ధతిలో 1700 మంది కార్మికులని ఒక కలం పొడితో తీసేసిన చరిత్ర కేసీఆర్ది మాత్రమే చెప్పి మన చేస్తున్నాను. ఆనాడు కార్మికుల చేడిచిండ్రు, మనిషి చచ్చిపోతే ఎట్లాడతారో గట్ల ఏడ్చిండ్రు. అట్లా ఏడిచినప్పుడు అయ్యా ఈటల రాజేంద్ర గారు అయిపోయిందాం, మీరు మంత్రి పదవిలో అనుభవిస్తాను, మీరు బాగుపడ్డారు కానీ మమ్మల్ని మాత్రం తీసేస్తారని చెప్పి ఏడిచినప్పుడు మేమన్నా నేను ఇప్పుడు మంత్రిని ఇప్పుడు మీ దగ్గర రావద్దని అని చెప్పి అంటే వాళ్ళు క్వార్టర్కి వచ్చి అన్నారు మంత్రి పదవి ముఖ్యమా మా పేదల బతుకులు ముఖ్యమా అని చెప్పి సవాల్ చేసినప్పుడు మంత్రి పదవి కంటే కూడా నీ బతికే ముఖ్యమని చెప్పి వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ బీటీడీలు గుర్తుపెట్టుకున్నాం. ఆర్టీసీ నా అశ్వత్థామ సమ్మె చేయలేదు. ఆర్టీసీ కార్మికులు పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు ఆర్టీసీ కార్మికుడు, ఉరేసుకొని చచ్చిపోయింది ఆర్టీసీ కార్మికుడు, విషం తాగి చచ్చిపోయింది ఆర్టీసీ కార్మికుడు, చివరికి మోకాళ్ళ మీద కూర్చొని అయ్యా ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమే కదా అన్నేసి చూడు నన్నేసి చూడు అనే పద్ధతిలో మేము బస్సు పైగా తిరగదు తెలంగాణ వచ్చేంత వరకు